దశ ఒక రఫ్ గా పెట్టాం, ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి. స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే 66 కేసులు, ఆయన మీద అయితే 46 సార్లు అరెస్ట్ చేశారు, 12 సార్లు 41A నోటీస్ ఇచ్చారు. చింతనే ప్రభాకర్ 48 కేసులు పెట్టారు, 15 సార్లు అరెస్ట్ చేశారు, 19 సార్లు 41A ఇచ్చారు. పులివర్తి నాని 31, ఉమా 27, రామచంద్ర యాదవ్ 27, నిమ్మల రామానాయుడు 20, నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు, జైల్లో పెట్టారు, 19 కేసులు పెట్టారు. చదలవాడ అరవింద్ బాబు 17, నా మీద 17, లోకేష్ మీద 17, ఆంజనేయులు 17, అయ్యన పోతుడు 17, దొడిపాల నరేంద్ర 16, స్కోర్స్ అధ్యక్ష ఇవన్నీ రేటింగ్ అనమాట. అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి, కొల్లూరు రవీంద్ర 15, కోన రవికుమార్ 15, పరిటాల శ్రీరామ్ 14, కాలువ శ్రీనివాసులు 14, పత్తిపాటి పుల్లారావు 13, అచ్చెన్నాయుడు 12, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 12, బోండా ఉమామహేశ్వరరావు 12, దామలచ జనార్దన్ 12, భూమా అఖిలి ప్రియ 12, ఈ కింది వాళ్ళిద్దరు రఘురామకృష్ణరాజు 11, చినరాజప్ప 11, బాల వీరాంజనేయ స్వామి 10, రవీంద్రనాథ్ రెడ్డి 10, పట్టాభి 9, నక్కా ఆనందబాబు 9. నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి 9, తెనాలి శ్రవణ్ కుమార్ 8, అదే నారాయణ 8, ఆదిరెడ్డి శ్రీనివాస్ 8, కొల్లిపూడి శ్రీనివాస్ 8, గుట్టిపాటి రవికుమార్ 7, ఎర్లగడ్డ వెంకట్రావు 7, ఉంగలపూటి అనిత నుంచి 6, సుభాష్ 6, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 6, కందుల దుర్గేష్ 6, ఎర్రపత్నే శ్రీనివాసరావు 5, బ్రహ్మారెడ్డి 5, అదే మరి రాంప్రసాద్ రెడ్డి 5, రామ్నా ఆదినారాయణ రెడ్డి 4, సత్యనారాయణమూర్తి 4, రామకృష్ణబాబు 4, శ్రవణ్ కుమార్ జడా 4, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 3, పల్లా శ్రీనివాస్ 3, పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు, 2 ట్యారీ చేసుకోవాలి, రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే అశోక్ గజ్వర్ 2, షర్మిల 2, అలానే చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ నేను చెప్పినట్టు కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి, కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేండి. చూసారా అధ్యక్ష, 7 కేసులు ఉన్నాయి, అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు, అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష. అందరినీ మెజారిటీ మీరు చూశారు, ఆనాటి పాలనలో మనందరూ బాధితులయ్యి అసెంబ్లీ ఉండే అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే, ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచేవాడు కుటుంబ సభ్యతంగా, ఇప్పుడు కుటుంబ పరివారం అందరి పైన కేసులు పెట్టారు, సపరివారం అందరి మీద ఒకరిదిరి కాకుండా అందరి పైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు, ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు, ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకి బోనస్ అని ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు దేశ కేసులు లేని వాడు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష, ఇది ఒక కేస్ స్టడీ. అధ్యక్ష, అంగళ్ళు, ఇది తంబళపల్లి నియోజకవర్గం, పొంగునూరు 2. ఇది ఒక కేస్ స్టడీ. నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 10 రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు. అధ్యక్ష, నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అందరి నియమ కాలం దొరుకుతున్నాం, ఇంకా పూర్తి కావాల్సి ఉంది, కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అందరి నియమకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను. అధ్యక్ష, అది నేను చేసిన నేరం. ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు, అది ఆనాటి పాలకుల యొక్క పెత్తందారి వ్యవస్థలో. నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తామంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు. అధ్యక్ష, నా ఒక్కరి మీద కాదు అధ్యక్ష, అక్కడ 6 కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళ సంఘటనలు 6, పొంగునూరు సంఘటనలు 7, మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో 286 మంది నిందితులు చూపించి అదర్స్ అనే పేరు పెట్టి 490 మంది అదనంగా కేసులు చేర్చారు. దేశ ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి. ఒక కేసు పెడతారు, 10 మంది ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 5 మందిని వేస్తారు, అదర్స్ అంటారు. ఎవరు దొరికితే, లేకుంటే ఎవరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటా పోతూ ఉంటారు. ఇంకా ఆ కేసుని అదే జరిగింది. ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లు మీరు చూసినప్పుడు ఒక నెంబర్, కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్, అరెస్ట్ చేసింది ఒక పక్క, ముందస్తు బెయిల్. ఎంత టెర్రరైజ్ చేశారంటే ఆ 2 నియోజకవర్గాల్లో, ఆ 2 సంఘటనల్లో దగ్గర దగ్గర 1000 మంది పైన 409+286. మీరు ఆ 2 చూసిన తర్వాత 600 మంది పైన కేసులు పెట్టారు. కేసులు లేనివాడు వెళ్ళాడు.